వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం తీసుకుంటారా? అన్ని వర్గాల ప్రజలు కలిసేందుకు వీళ్ళు బాధ్యత యుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సిఏ అనేది నేను చెప్పినట్టు ఈ భారతదేశంలోని పౌరులకు సంబంధించిన విషయం కాదు. ఇతర దేశాల్లో మత వివక్షకు గురయ్యి వాళ్ళ మానాల్ని ప్రాణాలని కోల్పోయి దేశంలో శరణార్థులుగా వచ్చి 2014 డిసెంబర్ 31 ముందు ఇక్కడ స్థిరపడిన వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే చట్టం గతంలో చాలా ప్రభుత్వాలు ఇచ్చే ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది. దీనికి ఎన్ఆర్సీకి సంబంధం లేదు. ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు, రెండు పార్టీలు ఉభయ సభల్లో లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతుగా ఓట్లేసాయి. ఓట్లేసిన తర్వాతనే ఈ బిల్లు చట్టమైంది. దీంట్లో ఏ ముస్లింలకు కానీ హిందువులకు కానీ సంబంధించిన విషయం, భారతీయ దేశ పౌరులకు సంబంధించిన విషయమే కాదు. రెండోది ఎన్ఆర్సీ గురించి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా నేను ఇక్కడ అమలు చేయనని మాట్లాడడం నేను విన్నాను. ఎన్ఆర్సీ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పుడు 1985లో ఆ పార్టీ నాయకుడైన రాజీవ్ గాంధీ అస్సాం అకాడ్ పేరుతో తీసుకొచ్చిందే. తదనంతర కాలంలో సుప్రీంకోర్టు దీన్ని ఎన్ఆర్సీ కింద చేసింది. అస్సాంకు మాత్రమే చేయడానికి ఇంకా కానే లేదు, అల్లేదు సోలు లేదు, కొడుకు పేరు రామలింగమా సోమలింగంగా అన్నట్టుంది ఈ రాజకీయ నాయకుల పరిస్థితి. అది ఏమైనా చట్టమైందా? లేదే. రెండోది ఎన్పిఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్పిఆర్ ఏంటంటే ఈ దేశంలో పౌరులకి అందరికీ ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం, ఇది ఎప్పుడు చేశారయ్యా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ ఎంపీగా యూపీఏలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, తర్వాత చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రక్రియ ఎన్పిఆర్. అప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమున్నాయా? ఎందుకు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ అభద్రతా భావాన్ని పెంచి మత విద్వేషాలకి కారణమవుతున్నారు? ఎందుకు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారు? మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవైపు పార్లమెంట్లో సమర్థిస్తారా, మళ్ళీ కడప పట్టణానికి ప్రొద్దుటూరు పట్టణానికి ఇచ్చి వ్యతిరేకిస్తారా? ఒక రాజకీయ పార్టీకి ఒక విధి విధానం లేదా? మీకు అవగాహన లేకపోతే అవగాహన లేని వాళ్ళకి తెలుసుకోండి, అవగాహన కలిగిన వాళ్ళతో తెలుసుకోండి, లేదా మా దగ్గర రండి, మేము సవివరంగా చెప్తాం. అంతేగాని ప్రజల్ని తప్పుబోద పట్టించి దీనివల్ల ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయకూడదు. ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అది జాతి హితం కోసం, దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయం. అటువంటి వాటిని మీరు వ్యతిరేకిస్తే మీరు చరిత్రలో జాతి వ్యతిరేకులుగా, జాతి విద్రోహులుగా నిలిచిపోతారని నేను చెప్తున్నాను.